Subscribe to our channel and press the bell icon for the latest updates. బంప ఛాన్స్ కొట్టేసిన ప్రభాస్ సలార్ ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే. టాలీవుడ్ మరియు బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ మూవీస్లో ఒకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్. కేజీఎఫ్ సిరీస్ లాంటి సంచలనాత్మక విజయం తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ వంటి పాన్ ఇండియన్ స్టార్తో యాక్షన్ మూవీ చేస్తున్నాడంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ఊహకు కూడా అందవు. ఇప్పటికీ ఫస్ట్ లుక్ తప్ప కనీసం టీజర్ కూడా విడుదల కానీ ఈ సినిమాకి మార్కెట్లో క్రేజ్ మరో పాన్ ఇండియన్ సినిమాకి లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా సాగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక మలయాళంలో స్టార్ హీరోస్లో ఒకడిగా కొనసాగుతున్న పృథ్వీరాజ్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. ఇప్పటికే సలార్ మూవీ షూటింగ్ కేవలం 50% మాత్రమే జరిగింది. ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా ఆదిపురుష్ మరియు ప్రాట్కే వంటి సినిమాల షూటింగ్స్లో పాల్గొంటుండడంతో సలార్ షెడ్యూల్ ఆలస్యమవుతున్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదలయ్యే రోజున బాలీవుడ్లో హృతిక్ రోషన్ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం ఫైటర్ కూడా విడుదలవుతుంది అనే టాక్ ఉండేది. కానీ ఇప్పుడు ఫైటర్ సినిమా సమ్మర్ రేస్ నుండి తప్పుకొని 2024 జనవరి 25వ తేదీన విడుదలవుతుందని ఆ మూవీ టీం అధికారిక ప్రకటన చేయడంతో సలార్కి లైన్ క్లియర్ అయింది. సోలో రిలీజ్ డేట్లో వస్తుండడంతో బాలీవుడ్లో ఓపెనింగ్ సునామీని సృష్టించడం ఖాయమని ఖచ్చితంగా కేజీఎఫ్ చాప్టర్ 2 ఓపెనింగ్ రికార్డుని బద్దలు కొడుతుందని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.